కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మోటార్ వాహన చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హోసపేట ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఆత్వర్యంలో మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. యూనియన్ నేత ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ వాహన చట్టానికి సవరణతో మోటార్ వాహనాల విడిభాగాల ధరలు మరింత పెరుగుతాయని అన్నారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను అందించే బాధ్యతలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం మానుకోవాలని తెలిపారు. ఎల్ఎల్ఆర్ డిఎల్ను అందించే బాధ్యతలను డ్రైవింగ్ స్కూల్స్కు అప్పజెప్పడం సరికాదన్నారు. అనంతరం వినతి పత్రాన్ని మంత్రి ఆనంద్ సింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు వెంకటరమణ, రామచంద్ర, గోవిందరాజ్, తిప్పేష్ తదితరులు పాల్గొన్నారు. ನಮ್ಮ ಮನವಿಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಪ್ರವಾಸೋದ್ಯಮ ಇಲಾಖೆ ಸಚಿವರು ನಮ್ಮ ಹೊಸಪೇಟೆಯ ಶಾಸಕರಾಗಿರ್ತಕ್ಕಂತ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಬಿ ಎಸ್ ಆನಂದ್ ಸಿಂಗ್ ಅವರು ನಮ್ಮ ಮನವಿಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಇವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಶಾಂತಿ ರೀತಿಯಿಂದ ಇರಬೇಕು. ನಮ್ಮ ಮನವಿಯನ್ನ ಕಮಾಂಡರ್ ಯಮನಪ್ಪ ಹೊಸಪೇಟೆ ತಾಲೂಕಿನ ಆಟೋ ಫೆಡರೇಷನ್ ನ ಮುಖಂಡರು ಅವರು ಮನವಿಯನ್ನು ಓದ್ತಾರೆ. ಕಮಾಂಡರ್ ವೆಂಕಟರಮಣ ಮತ್ತು ರಾಮಚಂದ್ರ ನಾವು ಕೂಡ ಮನವಿಯನ್ನ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಮುಂದಾಗ್ತೇವೆ.